జిల్లా పిఠాపురం పట్టణంలో వారసత్వంగా వస్తున్న శిల్ప కళను తనదైన శైలిలో కొత్త మెరుగులను దిద్దుతూ అందరిని అబ్బురపరుస్తున్న యువ శిల్పి కాగితాల కృష్ణ ప్రస్తుతం కళాఖండం రెబల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహం అందరిని ఆకట్టుకుంది. యువ శిల్పి తండ్రి అయిన అభిమాన నటుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు విగ్రహాన్ని తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాగితాల కృష్ణ ఈ విగ్రహం తయారు చేయడానికి సుమారు 25 రోజులు పట్టిందని, పుట్టినరోజుకి కానుకగా ఈ విగ్రహాన్ని ప్రభాస్ గారికి అందజేయాలని మీడియా ద్వారా ఆయన కోరారు. నమస్కారం అండి, నా పేరు శిల్పి కాగితాల కృష్ణ, మాది పిఠాపురం కాకినాడ జిల్లా. ఈ మాది శిల్పకళా వృత్తిలో వంశపారంపర్యంగా ఈ శిల్పకళా వృత్తిలో కొనసాగుతూ వస్తున్నాం. మా నాన్నగారు కృష్ణరాజు గారికి చాలా అభిమాని. ఇటీవల కాలంలో ఆయన స్వర్గస్థులు అయినప్పుడు మా నాన్నగారు చాలా బాధపడ్డారు. ఎలాగైనా ప్రభాస్ గారి ఫ్యామిలీకి కృష్ణరాజు గారి విగ్రహం తయారు చేసి ఇవ్వాలి మనం అని చెప్పేసి మా నాన్నగారు కోరారు. మా నాన్నగారి కోరిక మేరకు విగ్రహం తయారు చేయడం జరిగింది. అది ప్రభాస్ గారి పుట్టినరోజులో వాళ్ళ ఫ్యామిలీకి ఈ విగ్రహాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ విగ్రహం ఫైబర్తో తయారు చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్, హెయిర్ డ్రెస్ ఇవన్నీ కూడా నేచురల్గా మనం మేకప్ చేసుకోవచ్చు, డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రభాస్ గారికి వారి మీద మాకు అభిమానం చూపించుకోవడానికి ఈ విగ్రహం వారికి అందించాలని చెప్పి స్వయంగా అందిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇందుకు కానీ నాకు మీడియా మిత్రులు సహకారం, ఫ్యాన్స్ అసోసియేషన్ సహకారం నాకు ఎంతగానో కావాలి. అతి త్వరలో ప్రభాస్ గారికి వారి ఫ్యామిలీకి అందించి వారి ముఖంలో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పేసి చిన్న కోరిక కోరుకుంటున్నాం. ఈ విగ్రహాన్ని మనం తయారు చేసి, ఇలాంటి విగ్రహాలు ఇదివరకు కూడా చాలా వరకు తయారు చేసాం, చాలా సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ అవి తయారు చేసాం. ఇది రీసెంట్గా ఏప్రిల్లోని ఐపీఎల్లో ఎంఎస్ ధోని విగ్రహం తయారు చేయడం జరిగింది. అది విజయవాడలో పెట్టారు. ఇలాగే చాలా విగ్రహాలు చేసి ఆ యొక్క కుటుంబ సభ్యులు మళ్ళీ మాకు ఆ రూపం మాకు దొరికిందని చెప్పేసి వారి కళ్ళలో ఆనందం చూస్తూ మేము ఎంతగానో తృప్తి చెందుతుంటాం. అదే మాకు చాలా ఎంతో ప్రోత్సాహకరంగా మాకు అందుతుంటుంది. అదే రకంగా ఇప్పుడు ప్రభాస్ గారి కూడా అందించి అదే రకమైన ఆనందాన్ని మేము పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వారికి మా పేరున అభిమానం చూపించుకోవడానికి ఇది ఒక వారంగా మేము భావిస్తున్నాం. ఇందుకు కానీ నాకు అందరూ సహకరించి ఈ విషయాన్ని ప్రభాస్ గారి కుటుంబం దాకా చేరేలాగా చేస్తానని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను. నమస్కారం.